మొత్తం అందరినీ మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆలోచన చేయండి, మాట మీద నిలబడేవాడు రాజశేఖర్ రెడ్డి గారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు ఇచ్చారు. మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు. అక్క చెల్లెలందరూ, నా అక్క చెల్లెలు మీకు మాటిస్తున్నాను, పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుందమ్మా, మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత లాంటిది, నాకు ఖురాన్ లాంటిది, నాకు బైబిల్ లాంటిది. మేనిఫెస్టోలో పెడుతున్నాను పూర్తి మద్యపాన నిషేధం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చెయ్యకపోగా ఆఖరికి ఈరోజు వైసీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం ఏముంది అని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బయట నుంచి మద్యం రాదు. వీళ్ళు ఏం తయారు చేస్తే అదే కొనుక్కోవాలి, ఎంత కమ్ముతే అంతకే కొనుక్కోవాలి. తీరా మంచిది ఇస్తున్నారా అంటే ఏది మంచిది లేదు. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ గుండె చెడిపోయి, లివర్ చెడిపోయి మద్యం తాగడం వల్ల చనిపోతున్న వారు మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో ఎక్కువ. అంత నాసిరకం మద్యం అమ్ముతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏమమ్ముతుంది? ఒక్కటైనా పనికొచ్చేది ఉందా అంటే ఏదో చెప్తున్నారు. అమ్మా భూమి భూమి అని అమ్ముతున్నారు. ఇంకేంటి, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా, అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నారు. ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇదేనా? ఎక్కడా లేదు ప్రపంచంలో, మన రాష్ట్రంలోనే ఉంది. ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేకుండానే మద్యం అమ్మేది, ఓన్లీ క్యాష్ అట, మన రాష్ట్రంలోనే ఉంది. అంటే ఎంత అమ్ముతున్నారు, ఎంత కమ్ముతున్నారు అసలు లెక్కలే లేవు. స్టేట్ ట్యాక్స్ ఏమిటి, సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి, ఎక్సైజ్ డ్యూటీలేమిటి, కడుతున్నారా లేదా, ఎవరు ఒక ఆడిట్ చేసే వాళ్లే లేరు. ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇంతమంది బిడ్డలు ఉన్నారు, బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రాజశేఖర్ రెడ్డి గారు ఏమనేవారు, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వం ఏ ఉచితంగా చదివిస్తుంది అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఉందా ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు కదా. కనీసం బిడ్డలు కూలీ నాలి చేసి కన్న తల్లిదండ్రులే అప్పు సొప్పు చేసి పిల్లలు చదివించినా కూడా ఉద్యోగాలు రావటం లేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, అధికారంలోకి రాకముందు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా